కుట్ర అనేది ఒక వెర్షన్ అయితే, అసలు ఆ వీడియోలు ఎట్లా బయటకు వచ్చినాయి, లోకేష్కి ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. ఈరోజున ఆంధ్రప్రదేశ్లో కూటమి అనేది వన్ సైడ్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, అక్కడికి మన ముందు కూర్చున్న సత్యనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం అది. ఈ రోజున ఎప్పుడో 13వ తారీఖు జరిగిన విషయాన్ని మరి ఈ రోజున ఆయన ఏమంటారంటే, ప్రతిసారి కూడా ఒక సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గం అంటే మీటింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఒక కులం అనే ఒక రంగు పూయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇదే కులం రంగు పూయడాన్ని 13వ తారీఖు సాయంత్రం నుంచి మీరు ఎందుకు చెప్పలేపోయారు, 14వ తారీఖు ఎందుకు చెప్పలేపోయారు, ఈ రోజున 23rd నిజంగా 10 రోజుల తర్వాత ఈ రోజున కులం గురించి ఎందుకు మాట్లాడుతారు, ఎందుకంటే స్క్రిప్ట్ రీసెంట్గా అందింది వీళ్ళందరికీ. అందుకని ఏం చేశారంటే, ఈ రోజున అంబటి రాంబాబు గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదంతా కూడా మనకి దొంగ ఓటింగ్ జరిగింది, 4 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ వేస్తే హైకోర్టు కొట్టేసింది. అంతేకాకుండా చంద్రగిరి నుంచి మోహిత్ రెడ్డి గారు పిటిషన్ వేశారు, దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. అంటే వీళ్ళు ఏంటంటే, వీళ్ళు సైలెంట్గా కూర్చుంటే జనాల్లో కూడా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి, వీళ్ళందరూ కూడా ఏంటి నిజంగానే తప్పు చేశారని ఒక భావన అనేది కలుగుతుందని చెప్పేసి ఏదో విధంగా ఎదుర్కొందామని చెప్పేసి ఈ విధమైన కొన్ని డ్రామాలు అనేది జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఈరోజు ఆయన అంటున్నారు, ఇప్పుడు చాలాసేపు మాట్లాడారు సామాజిక వర్గము, ఇదిగో లేడీస్ వచ్చి ఈ విధంగా మాట్లాడారు, ఆ విధంగా మాట్లాడారని చెప్పి ఎన్నెన్నో చెప్తున్నారు. నాకు ఎన్ని కాదండి, ఫస్ట్ ఒక మాట మాట్లాడుకుందాం. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీవీప్యాట్లని పగల కొట్టడం నిజమా కాదా? ఈ రోజున 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆయన. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వంలో 4 సార్లు ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధి వీవీప్యాట్లు అనేది తీసి అందరి ముందు కూడా కింద కొట్టారా లేదా? అఫ్కోర్స్ అది బయటికి ఎలా వచ్చింది, లేదా అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీ ఎవరిని తీశారా, ఏజెంట్ ఎవరిని తీశారా, లేదా బయట నుంచి ఎవరిని తీశారా, లేదా ఎలక్షన్ కమిషన్ తీసిందా, లేదా డీజీపీ తీసిందా, ఇవన్నీ నెక్స్ట్ విషయం. ఆయన తప్పు చేశాడా లేదా అన్నది మనకి ఇక్కడ ముఖ్యం అదే అండి. ఎందుకంటే ఇప్పుడు ఈసీ కూడా, ఎందుకంటే వాళ్ళ మీద దగ్గర దగ్గర 10 కేసుల్లో పెట్టింది, 143, 147, 448, 427, 353, 452 ఇలాగ మల్టిపుల్ కేసెస్ అని పెట్టింది. ఎందుకు పెట్టిందని, వాళ్ళకి సరైన ఆధారం లేకుండా పెట్టిందా? వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు, నాకు తెలిసి ఈ 2-3 డేస్ నుంచి మనకి న్యూస్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ఇదే వస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది ఎక్కడా కూడా మేము బయట రిలీజ్ చేయలేదు, అధికారిక పూర్వకంగా బయట ఎక్కడ రిలీజ్ చేయలేదు. ఇదేమైందంటే, దర్యాప్తులో ఎక్కడో ఒక చాట నుంచి అది బయటకు వచ్చి ఉండొచ్చు అని ఒక ప్రశ్న అనేది వాళ్ళు వేస్తున్నారు. దానికి సంబంధించిన వాళ్ళ అధికారుల మీద కూడా వాళ్ళు యాక్షన్ తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇది నిజం, అక్కడ వీవీప్యాట్లు పగలగొట్టడం నిజం, నిజంగానే అక్కడ జరగలేదు, ఇదంతా గ్రాఫిక్ అని మీరు అంటారా, అది మీకు అనే ధైర్యం ఉందా? ఒకటి గ్రాఫిక్ అనుకుందాం, సో ఇదంతా కుట్రపూరితంగా చేసింది అనుకుందాం, మరి వెంటనే ఆయన ప్రజాప్రతినిధి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద గౌరవం ఉంది. మీరు చూసే ఉంటారు ఆయన అక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఉన్న ఏజెంట్, అక్కడ ఉన్న ఆఫీసర్ కూడా లేచి దండం కూడా పెట్టాడు, ఆయన నమస్తే కూడా పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే, ఆయనకి తెలుసు ఈయన వచ్చారని చెప్పి. సో అలాంటప్పుడు నిజంగానే దాని బయటే ఎక్కడైతే జరుగుతుందో పోలింగు, దాని బయటే వచ్చేసి ఆయన ధర్నా చేయొచ్చు, ఇది తప్పు, ఇక్కడ లోపల జరుగుతుంది తప్పు, ఇక్కడ అంతా దొంగ ఓటింగ్ జరుగుతుంది, లేదా ఒక సామాజిక వర్గం నుంచి ఇది జరుగుతుంది అని చెప్పి మీరు చెప్పచ్చు. మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఎంతసేపు కూడా కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి ఒక మీరు వైఎస్ఆర్సీపీలో గెలిచిన దగ్గర నుంచి కూడా ఒక కులాన్ని ఏదో విధంగా చేద్దాము, ఏదో విధంగా డిగ్రేడ్ చేద్దాం అన్నట్టుగా అదే కులాన్ని పట్టుకుని 100 సార్లు అన్నారు. ఎప్పుడు కూడా మనం పార్టీల్లో కులాల గురించి మాట్లాడొద్దండి. పార్టీలు పెట్టిందంటే మీరు అన్నట్టుగానే బడుగు బలహీన వర్గాల మైనారిటీ వాళ్ళ సంక్షేమం కోసం పార్టీలన్నీ కూడా పెట్టినాయి. ప్రతిసారి కూడా మీకు వేరే మాటల దొరక కులం అనేది ఎప్పుడూ రాయొద్దండి. అది నేను అయితే దాన్ని కొంచెం చింతిస్తున్నాను. ప్రతిసారి కూడా కులం, ఇంతకుముందు కూడా ఎవరో ఒక ఆయన వచ్చారు వైజాగ్ నుంచి, ఆయన కూడా స్టార్టింగ్ నుంచి కూడా కులం అని అంటున్నారు. మీరు ఎక్కడ మాట్లాడలేదు కులాల గురించి, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? సో అది నేను తప్పడుతున్నానండి. ఇక్కడ కనుక నిజంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేశారా లేదా, ఒకవేళ చేసి ఉంటే నిజంగానే, ఇప్పుడు ఒకవేళ చేసి ఉంటే కనుక మన అందరూ కూడా కళ్ళ కట్టినట్టు కనిపించింది. ఒకవేళ చేయలేదు అంటారా? ఆయన అక్కడ నుంచి ఎక్కడో సంగారెడ్డిలో ఆయన కారులు దొరకాల్సిన అవసరం లేదు, ఆయన గన్మెన్లు దొరకాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఈ విధంగా తప్పించుకుని తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈరోజు ఇంకా వస్తున్నాయి, ఆయన లంచ్ మోషన్లో బెయిల్ అప్లై చేశారు. మరి నిజంగా ఆయన తప్పు చేసి ఉండకపోతే బెయిల్ ఎందుకు అప్లై చేశారు? ఈ లంచ్ మోషన్ దాన్ని కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు, నాకు తెలిసి తీర్పు అనేది కూడా వస్తుంది, హైకోర్టు నుంచి తీర్పు కూడా వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా అండి, అక్కడ నుంచింది బ్రహ్మారెడ్డి గారు కమ్మ సామాజిక వర్గం కాదు, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఇప్పుడు ఎవరైతే తనులు తిన్నారు చూసారా, నంబూరి శేషగిరిరావు గారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, తెలుగుదేశం కార్యకర్త తల పగిలిందండి. అక్కడ తెలుగుదేశం కార్యకర్త తల పగిలింది. సో ఎక్కడ కూడా వైసీపీ కార్యకర్త తల పగలేదు, ఎక్కడ కూడా వాళ్ళందరూ ఎవరు కూడా కేసులు పెట్టలేదు, ఎక్కడ కూడా మీడియా పూర్వకంగా కానీ ఎక్కడ కూడా ఏమి రాలేదు. మీరేదో ఇందాడి నుంచి ఒక 4-5 వీడియోలు తీసుకొని పదే పదే తిప్పి తిప్పి అదే చూపిస్తారు. మేబీ అది మీకు సంబంధించిన సోషల్ మీడియా ఉండొచ్చు,
సో నేను చెప్పచ్చు, ఈరోజు నాకు కూడా కొన్ని వీడియోలు వచ్చింది మీకు చూపిస్తాను కాబట్టి, ఏముంది ఆ ఈవీఎంలో పాము దొరింది కాబట్టి అది పగలగొట్టారు జనాలను రక్షించడం చెప్పి అది కూడా వచ్చింది. అది నేను చెప్పగలను ఎందుకంటే అది కరెక్ట్ కాదు నాకు తెలియదు, తెలియకుండా నేను కూడా ఇప్పుడు వీడియో ఎంతసేపు 10 సార్లు చూపించవచ్చు. ఎందుకంటే అది కరెక్ట్ కాకుండా మనం ఎప్పుడు కూడా యూట్యూబ్లో 100 రకాలు వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా మనం కన్సిడర్ చేసుకోలేము. అది కూడా ఎవరైతే ఈసీ వాళ్ళు ఉన్నారో, డీజీపీ పరిధిలో ఉన్నారో, ఏదైతే మనకి సోషల్ మీడియా పరిధిలో ఉన్నో దాన్ని అక్కడ కూడా ఎవిడెన్స్ కింద యూస్ చేసుకోరు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఇంకో మాట కూడా ఉన్నారు, పురంధేశ్వరి గారు ఏదో లిస్ట్ ఇచ్చారు, ఎవరు పోలీస్ ఆఫీసర్ లిస్ట్ ఇచ్చారు, ఇవన్నీ ఎందుకండి? అక్కడ ఈవీఎం పగిలిందా లేదా, పగలగొట్టింది ఎవరు? అది కావాలి మనకి. మన ఎవరో డీజీపీ మారారా, లేకపోతే ఎవరు ఎస్ఐ మారారా, సిఐ హెల్ప్ చేశారా లేదా, ఇవన్నీ కాదు. అక్కడ ఈవీఎంలు వీవీప్యాట్లు అనేది పగలగొట్టారా లేదా అన్న దాని మీద కేసు, ఇంకా వేరే వేరే కేసులు లేదు. మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ రీసెంట్గా కూడా ఎందుకంటే వైసీపీ అరాచక పరిపాలన మీద ప్రతి ఒక్కళ్ళు కూడా విసుకొందిపోయింది, అందుకే ఆ ఊరు నుంచి కానీ వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే దేశాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా ఈవెన్ కొత్త ఓట్లు 10 లక్షల ఓట్లు ఉన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించాలి, అంటే ఎంత జనాభా ఎంత విసుకెందుకు పోయారో ఈరోజు మనందరూ కూడా బయటకు కనబడుతుంది. ఈ 4th వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక దీపావళి ఆ లెవెల్లో కూడా చేసుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. సో ఈరోజు కూడా మీరు నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే నేను నిజంగా ప్రౌడ్ సార్ అది, ఎందుకంటే ఒక కార్యకర్త ఈరోజు కూడా మీరు పోరాడుతున్నారు, ఈరోజు కూడా మీడియా ముందుకు వచ్చి అంటే ఇక్కడ కళ్ళ కట్టినట్టు బట్ట బయలైపోయి ప్రతి ఒక్కరు కూడా తెలిసింది, సోషల్ మీడియా పెడితే అదే వస్తుంది, టీవీలు పెడితే అదే వస్తుంది, ఆఖరికి ఎవరైతే చేశారో ఏవన్గా ఉన్న ఆయన కూడా కనిపించకుండా పోయారు, ఇవన్నీ కూడా కళ్ళ కట్టి కనబడుతుంది. ఇప్పుడు కూడా మీరు పార్టీని ప్రొటెక్ట్ చేస్తున్నారంటే నిజంగా సార్, వైసీపీ కార్యకర్తలు మీలాంటి వాళ్ళు ఉన్నందుకు నిజంగా పార్టీ ఇప్పుడు కూడా ఏదో జరుగుతూ ఉంది. మేబీ 4th తర్వాత ఏం జరుగుతుందన్నది మనం నిజంగా తర్వాత చూసుకోవచ్చు. నాగార్జున గారు, ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఇవాళ మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తుంటే అక్కడ ఎస్పీకి కంప్లైంట్ చేశారు, ఆ ఎస్పీ పట్టించుకోకపోవటం వల్లే పిన్నెల్లి గారు వెళ్ళి అడ్డుకున్నారు, వాళ్ళ అబ్బాయి తల పగలగొట్టినా కూడా అక్కడ పోలీస్ అధికారులు పట్టించుకోలేదు.